బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల దగ్గర తీరం దాటనుంది మిచౌంగ్ తుఫాన్. తీరం దాటేందుకు మరో 3 గంటలు పట్టే అవకాశం కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. తీరం దాటి ఉత్తరాంధ్ర వైపు పయనించబోతోంది తుఫాన్. ఒక రోజు తర్వాత తీవ్ర తుఫాన్ గా బలహీనపడబోతోంది. తీవ్ర తుఫాన్ బలహీనపడుతుంది. 24 గంటల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయి అని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల దగ్గర తీరం దాటనుంది మిచౌంగ్ తుఫాన్. అయితే అనుకున్న సమయం కంటే మరో 3 గంటలు ఎక్కువే పట్టే అవకాశం కనిపిస్తోంది తీరం దాటేందుకు. అక్కడ ఆల్రెడీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంటే అక్కడ పరిస్థితి తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. తీరం దాటి ఉత్తరాంధ్ర వైపు పయనిస్తోంది తుఫాన్. ఉదయం నుంచి కూడా టీవీని ఎక్స్క్లూజివ్ గా బాపట్ల వద్ద నుంచి మనకు లైవ్ సమాచారం అందిస్తూ ఉంది. అక్కడ ఆ లైవ్ దృశ్యాలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో అక్కడ తుఫాన్ తీవ్రత అని. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాను కారణంగా వీస్తున్న ఈదురుగాలులకు బాపట్ల చీలూ రోడ్డు సెంటర్లో రామాలయం గోడలు కూలిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు టీవీఎన్ ప్రతినిధి క్రాంతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి, ఆల్రెడీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నష్టం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మరో 3 గంటల్లో తీరం దాటేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం దాటి టైంలో తుఫాను తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వర్ష ప్రభావంతో పాటు గాలులు కూడా మరింత ఎక్కువగా, ఇప్పటి వరకు ఉన్నటువంటి వర్షం కంటే కూడా మరింత ఎక్కువగా వర్షం కురుస్తుంది. దాంతోపాటు మరింత వేగంగా బలమైన గాలులు వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దాదాపు నిన్నటి నుంచి ఇవాళ వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ భారీ స్థాయిలో నష్టం. పంట మాత్రమే కాదు, ఎక్కడికక్కడ చెట్లు నేల కొరిగాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక ఒక రామాలయం ఆలయం దగ్గర ఉన్నటువంటి గోడ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అటు 2 జిల్లాల వ్యాప్తంగా, అంటే బాపట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా 22 సెంటీమీటర్ల భారీ వర్షపాతం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కంటే తీరం దారేటటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడే దాదాపు ఇప్పటి వరకు కూడా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దాదాపు తీరానికి, అంటే చీరాల అండ్ అలాగే బాపట్లకు మధ్యలో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మచిలీపట్నానికి నెల్లూరుకి మధ్యలో ఇప్పటికే సముద్ర తీరం వెంబడి కూడా తుఫాను కొనసాగుతూ ఉంది. ఇక తీరం వెంబడి వస్తున్నటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సముద్రం దగ్గర భారీ స్థాయిలో వర్షం ఉంది. కానీ మనం ప్రజెంట్ సిటీ ఏదైతే బాపట్ల టౌన్లో ఉన్నామో, టౌన్లో మనం చూస్తే కనుక కాస్త వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా భారీగా గాలులు వీస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకైతే జనం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ భారీ గాలుల నేపథ్యంలో చెట్లు నేరకొరుగుతున్నటువంటి పరిస్థితి, షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయి కరెంటు స్తంభాల దగ్గర. ఇప్పటికే చాలా చోట్ల కరెంటు పోయింది. దాదాపు నిన్న సాయంత్రం నుంచే చాలా చోట్ల కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో రోడ్లని, అంటే చిన్న చిన్న రోడ్లు ఊళ్ళ లోపలికి వెళ్ళి కొంచెం జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన చాలా బలహీనంగా ఉన్నటువంటి ఇల్లు కానీ గోడలు కానీ, ఇప్పుడు మనం ఏదైతే ఆలయం గోడ చూస్తున్నామో ఇది కూడా బలహీనంగా ఉంది. దాదాపు గత 2 రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మాత్రమే కాదు, జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఇప్పటికే ఒకవేళ ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. దాంతో పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో కూడా స్కూల్ ఎక్కడన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నా కూడా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. సో రోడ్లపై కూడా జనాలు ఎవరు కూడా దాదాపు 7 గంటల నుంచి, ఇప్పుడు 12 అవస్తుంది, ఎవరు కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి టిఫిన్స్ టీస్ వరకు అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడ అరాకొర మాత్రమే తీసి అమ్ముతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే గాలి వస్తే ఎగిరిపోయేటటువంటి విధంగా ఉన్నటువంటి వాతావరణం మనకి ఓవరాల్ గా బాపట్ల వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక వర్షపాతం నమోదవుతున్నా కూడా తీర ప్రాంతం దగ్గరగా ఉండడం, ఇక్కడే
ఆ తుఫాను తీరం దాటేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే 70 నుంచి 100 కిలోమీటర్ల గాలులు వీస్తా ఉన్నాయి. ఇక మరి తీరం దాటేటటువంటి సమయంలో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో మరో 3 గంటల్లో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ పర్యవేక్షణ ఇస్తూ ఉన్నారు. దాంతో పాటు పబ్లిక్ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు సూచనలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే అందరూ బయటికి రావాలని చెప్పారు. మొత్తం లోతట్టు ప్రాంతాలు ఎవరు ఉండొద్దు అండ్ అలాగే ఏదైతే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలకు సంబంధించి కూడా ముందస్తుగానే సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ క్రాంతి, అది బాపట్ల చీలు రోడ్డు వద్ద నుంచి మా కొలీగ్ క్రాంతి అందించిన లైవ్ సమాచారం మనం చూసాము. సో మరి కాసేపట్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఈలోపే ఇంత బీభత్సం ఉంది అంటే మరి తీరం దాటే సమయానికి ఆ సమయంలో ఇంకా ఆ గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, భారీ వర్షం కూడా కురుస్తుంది. కాబట్టి మరి అప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం ఊహించలేము. ఎస్, ప్రస్తుతమైతే మనం చూస్తున్న దృశ్యాలే ఈ తుఫాను తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఆల్రెడీ తుఫాన్ ఎఫెక్ట్, తుఫాన్ నష్టం స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ తుఫాను సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే తీరం దాటేటప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు తీరం దాటుతుంది, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది, వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు జారీ చేస్తోంది, మా కలీగ్ ప్రతిభ ఎక్స్క్లూజివ్ ప్రెజెంటేషన్ అందిస్తారు. ప్రతిభ, ఓవర్ టు యూ. ఎస్ సంధ్య, మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు మనం చూసిన తుఫాన్ బీభత్సం అంతా ఒక ఎత్తు అయితే రాబోయే 3 గంటల్లో మనం చూడబోయే బీభత్సం మరొక ఎత్తుగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, తుఫాన్ తీరాన్ని తాకినప్పుడు ఎట్లా ఉంటుందో వాతావరణం, అంతకు మించి తుఫాన్ తీరాన్ని దాటి వెళుతూ ఉన్న క్రమంలో ఉంటుంది. అలాగే తుఫాన్ దాటిన తర్వాత కూడా దాని బీభత్సాన్ని మనం చాలా రెట్లు అధికంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం బాపట్లలో అదే సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. సరిగ్గా గంట క్రితం తుఫాన్ బాపట్ల దగ్గర తీరాన్ని తాకింది. అక్కడ నుంచి ముందుకు మూవ్ అవ్వడానికి, తీరం దాటి వెళ్ళడానికి మరొక 3 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే సరిగ్గా బాపట్ల సముద్ర తీరం దగ్గరే తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరాన్ని తాకింది అక్కడ. అక్కడ నుంచి తుఫాన్ తీరం దాటడానికి 3 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 100 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తూ ఉన్నాయి, భారీ చెట్లు కూడా కూలి పడుతున్నాయి. అలాగే ఆ భారీ చెట్లు కూలి పడుతూ ఉన్న నేపథ్యంలోనే కరెంటు స్తంభాలు మీద పడడంతో అవన్నీ కూడా విరిగి పడి విద్యుత్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఒక భయానక సిచ్యువేషన్ అక్కడ బాపట్ల దగ్గర నెలకొందని చెప్పాలి. కేవలం బాపట్ల మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్కి ప్రభావితం అవుతున్నాయని చెప్పాలి. మొత్తంగా తీరం దాటి తుఫాన్ ఉత్తరాంధ్ర వైపుగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. గత 7 గంటలుగా మనం చూసినట్లయితే గంటకి 8 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ ముందుకు కదులుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే తుఫాన్ తీరాన్ని తాకింది. తీరం దాటి వెళ్ళడానికి 3 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, అతి భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేశారు, మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. 2 జిల్లాలకు మాత్రం సాధారణ వర్షపాతాన్ని సూచిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆ ప్రాంతాలని గమనించినట్లయితే మనం చూడొచ్చు, ఏపీ ఆంధ్రప్రదేశ్లో మధ్య ప్రాంతం అంతా కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవరాల్గా ఇదంతా కూడా ఈ రెడ్ మార్క్ చూపిస్తున్నవన్నీ కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలే. దాంట్లో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. అలాగే ఇక ఆరెంజ్ అలర్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలుగా మనం దాన్ని చూడొచ్చు. దాంట్లో ఒకసారి మనం చూస్తే అనంతపురం, నంద్యాల, అలాగే కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, తూర్పుగోదావరి, అల్లూరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాలన్నింటిలో, ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 2 ప్రాంతాలకి మాత్రం మనకి సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ప్రస్తుతం అయితే బాపట్లలో చూస్తేనే చాలా తీవ్రంగా అక్కడ వర్ష ప్రభావం కనిపిస్తోంది. ఈదురుగాలులు అంతకంతకి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కొరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, రాబోయే 3 గంటల పాటు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి, ఎవ్వరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని వాళ్ళు సూచనలు చేస్తూ ఉన్నారు. సో మరొక 3 గంటల పాటు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంకొక 24 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుంది, వర్షపాతం నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సంధ్య, తుఫాన్ ఎఫెక్ట్ అయితే తీవ్రంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఈ వరద ప్రభావం ఉంది, ఎంత నష్టం ఉంది అనేది టీవీ న్యూస్ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎస్, ఆ ప్రాంత వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆ నష్టాన్ని చూసి వాళ్ళు చెలించిపోతున్నారు. ముఖ్యంగా రైతులైతే ఆ నేల రాలిపోతున్న పంటను చూసి వాళ్లకు కన్నీళ్ళు ఒకటే తక్కువ.